వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య గుండ్లపల్లి. డ్రై చికెన్ సింపుల్ అండ్ ఈజీ మెథడ్ చూసేయండి ఎండింగ్ వరకు. అండ్ ఇక్కడ నేను లెస్ ఆయిల్తో డ్రై చికెన్ చేసి చూపిస్తున్నాను. దానికోసం ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ చికెన్ని మనము ఏదైతే ఫ్రై చేస్తామో ఆ ప్యాన్లో తీసుకొని దాంట్లోనే రుచికి తగ్గట్టు ఉప్పు కారం మనం టేస్ట్ మనం స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారము, ఉప్పు రుచికి తగినంత తీసుకొని కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, నేను కలర్ఫుల్ కోసం కొంచెం యాడ్ చేశాను. ఆయిల్ అయితే 1 టేబుల్ స్పూన్, ఇదే సరిపోతుంది. ఇక్కడ పావు పోసాను కదా, ఇదే ఆయిల్ మొత్తం సరిపోతుంది. ఇంకా మళ్ళీ ఆయిల్ ఏమీ యాడ్ చేయను. ఇంకా ఇదంతా మొత్తం ముక్కలకంతా పట్టేటట్టు బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనకి మొత్తం మ్యాగ్నేట్ అయిన తర్వాత ఇది ఒక 1 అవర్ పక్కన ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో ముందు రోజు నానబెట్టుకొని పెట్టుకున్నా సరిపోతుంది. ఎంత నానితే అంత మంచిగా స్మూత్గా వస్తుంది పీస్, తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇట్లా నానబెట్టుకున్న దాన్ని చాలామంది డీప్ ఫ్రై చేస్తుంటారు ఆయిల్ ఎక్కువ పోసి, అలా కాకుండా షాడో ఫ్రై ఈ విధంగా చేయండి. ఇంకా దీన్ని డైరెక్ట్ పొయ్యి పైన పెట్టడమే. 1 అవర్ తర్వాత ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న దాన్ని అదే కడాయి అట్లనే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆయిల్ ఆనియన్ అలా ఏమి యూస్ చేయని అవసరం లేదు. డ్రై రోస్ట్ అవుతుంది ఇది, చపాతీలోకి అన్నంలోకి డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది సైడ్ డిష్గా. ఇంకా ఈ విధంగా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఒక 5 మినిట్స్ వరకు. తర్వాత మనమే ఇట్లా మూత పెట్టుకొని దానిపైన వాటర్ పోస్తే అవి స్టీమ్కి మొత్తం పీసెస్ అంతా స్మూత్గా బాగా కుక్ అయిపోతాయి. చూసారు కదా ఇలా వాటర్ లోపలికి డ్రాప్స్ డ్రాప్స్గా పడి, మూత మీద నుండి వాటర్ లోపలికి పడి ఇలా వాటర్ వచ్చేస్తాయి. అవి పీసెస్ అబ్జర్వ్ చేసుకొని మంచిగా కుక్ అయిపోతుంది పీస్ అనేది, స్మూత్గా వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా ఆయిల్ ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. మ్యాగ్నేట్ చేసేటప్పుడు అన్నీ వేసాం కదా, ఉప్పు కారం అల్లం వెల్లుల్లి అవే సరిపోతాయి. ఇంకా ఈ విధంగా ఫ్రై చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా మనకి లేదంటే డైరెక్ట్గా అయినా తినేయచ్చు. చూసారు కదా ఇలా ఒక 2-3 సార్లు ఆ స్టీమ్ అంతా ఆవిరికి ప్లేట్లో నుంచి కిందకి పడిపోయి ఇలా అయిపోతుంటాయి. అవే మొత్తం డ్రై అయిపోయే వరకు కలుపుతూ మాడకుండా చూసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా 15-20 మినిట్స్ పడుతుంది. చూసారు కదా 15-20 మినిట్స్ తర్వాత ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం చూసుకోవాలి. ఉప్పు తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ప్లేట్లో వాటర్ పోసాం కదా, ఉడకకపోతే మళ్ళీ పీస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పోసి పెట్టుకోవచ్చు. చివరికి గార్నిషింగ్ కోసం వెల్లుల్లి రెబ్బలు ఇంకా కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. తక్కువ ఆయిల్తో షాడో ఫ్రై మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. డ్రై అయిపోయి ఇంకా టేస్టీ కూడా ఉంటుంది. మనము పీసెస్ ఉడికినాక ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని కరివేపాకు వేసుకొని ఇంకా ఏమి వేయని అవసరం లేదు. టేస్ట్కి సరిపడా ఉప్పు కారం ఉంటే సరిపోతుంది. ఇది వంట రాని వాళ్ళు సైతం కూడా ఎవరైనా చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టిప్స్ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసినట్లయితే మనకి చికెన్ మాడకుండా ఉంటుంది. అండ్ సేమ్ టైం హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేయడం. తప్పకుండా ఒకసారి
పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. అండ్ హెల్తీ కూడా, చికెన్ ప్రోటీన్ కాబట్టి మనకి మంచిది. మన చూసారా కదా చికెన్ ఫ్రై స్మూత్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది చపాతీలోకి రైస్లోకి డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది.